రామచంద్రపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను పట్టణంలో గల జనసేన కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలువురు జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్కు పూలమాలలు సాలువ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుచాడల్లో తాను నడుస్తున్నానని, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరు మీద ఒక ఫౌండేషన్ 2007లో స్థాపించామని, పేదలను ఆదుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎస్సీ ఎస్టీలకు కష్ట సమయంలో కనీస భత్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించి తాను బ్రతికి ఉన్నంత వరకు వాళ్లకు ఏదైనా సహాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా విశేష తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా తమకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు నా గురించి, నా ప్రస్థానం గురించి, భవిష్యత్తులో నేను చేసే వీటి గురించి కూడా ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా తెలియజేయాలను. నేను మీకు అందరికి కూడా పరిచయిస్తున్నా. నా పరిచయానికి ముఖ్య కారణమైన చిరంజీవి గారు, ప్రజారాజ్యంలో ఆయన నాకు ఇచ్చిన నియోజకవర్గంలో గుర్తింపును కానీ, అదేరకంగా జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన గుర్తింపు రామచంద్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇవి రెండే కాకుండా మన వాళ్ళ నాకు స్ఫూర్తి, వాళ్ళ నుంచి బయలుదేరిన స్ఫూర్తే చిరంజీవి గారి ద్వారా మద్దతు తెలిసా కానీ, అదేరకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మన డొక్క సీతమ్మ గారు కానీ, అదేరకంగా మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన స్ఫూర్తి నుండి కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం మనం ఏదో ఆ పదవిలోకి వెళ్దాం ఆ పదవిలోకి వెళ్దాం అనేది కాకుండా, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఆకాంక్షతో ఉన్నామండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలి అంటే, ఒక చదువుకున్న ఒక అడ్వకేట్గా కానీ, లేదా సమాజానికి, సమాజం మీద ఉన్న బాధ్యతతో కానీ నేను ఏం చేయాలన్న దాని మీద ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచిస్తుంటాను. ఈ ఆలోచనలో భాగంగా మా అమ్మగారు నాన్నగారికి సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఉంది. అది 2007లో శ్రీ పోలిశెట్టి లక్ష్మీ సుబ్బారావు చారిటబుల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఆ పేరుతో మేము 2007లో కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాని ద్వారా చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో చేయాలన్న తలంపుతో ఇప్పుడు మా నియోజకవర్గంలో చాలా చోట్ల నేను పరామర్శలకు వెళ్ళడం కానీ, లేదా ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ జరిగింది. పరామర్శకి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా నాకు వచ్చిన గిల్టీ ఫీలింగ్. అది ఎలాంటిదంటే, మనం వెళ్తున్నాం జాగ్రత్తగా ఉండమ్మా, అలా చేయండమ్మా, ఇలా చేయండమ్మా, బాధపడద్దు అని చెప్పేసి వచ్చేస్తున్నాము. అలా కాదు, అందులో రెక్కాడితేనే కానీ డొక్కాడితేనే చాలామంది కుటుంబాలు చూశాను. ఆ రోజు ఏ రోజైతే మనం ఆ పనికి వెళ్ళగలుగుతారో, పనికి వెళ్ళిన రోజు నాడు బచ్చం తెచ్చుకుంటేనే కానీ ఫ్యామిలీస్లో సడన్గా ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధలు ఉంటాయనేది కూడా నా అబ్జర్వేషన్లో తెలిసింది. సంబంధించి ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా నేను తలపెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మన డొక్కా సీతమ్మ ఆసరా అనే ఒక కార్యక్రమాన్ని నేను ట్రస్ట్ తరపు నుంచి చేపట్టడం జరుగుతుంది. ఈ ట్రస్ట్లో నేను ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, ఒక ఎస్సీ కుటుంబంలో కానీ ఎస్టీ కుటుంబంలో కానీ ఎవరైనా పోతే ఆ 11 రోజులకి కూడా కనీసం బచ్చమన్న మనం ఇవ్వగలిగితే, వాళ్ళకి కనీసం ఆ 11 రోజులకి కూడా తిండికి లోటు లేకుండా చేయగలిగితే ఒక కనీసం మనకు ఆతృప్తి ఉంటుందనే భావంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. అది భవిష్యత్తులో నేను జనవరి 1 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన కొంత కార్యవర్గం కావాలి కాబట్టి ప్రతి పంచాయతీ నుంచి ఒక వాలంటీర్స్ అన్ని నేను ఏర్పాటు చేసుకుని, వాళ్ళ ద్వారా ఖచ్చితంగా నేను బతుకున్నంతకాలం ఈ కార్యక్రమాన్ని ఎదురుకు తీసుకునేలాగా నేను ప్లాన్ చేసుకుని చేద్దారని కూడా అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతమైన విషయం. ఇది మనం దానం చేసేటప్పుడు కానీ, లేదా వాళ్ళకి సాయం చేసేటప్పుడు కానీ కులాలు అనేది, మతాలు అనేది చూడకూడదు. అయినప్పటికీ కూడా అట్టడుగు భాగంలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ అనేది భావంతో వాళ్ళకి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇది ఈ పార్టీ ఓడు లేదా మా జనసేన పార్టీ ఓడు అనేది కాకుండా, అన్ని పార్టీల వారికి ఎవరైనా సరే
మానవత్వ దృక్పథంతో ఆ రంగం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీకు మీడియా రూపంగా తెలియజేస్తున్నాను.